సార్ మీ పేరు? మహేష్. ఏం పని చేస్తున్నారు? నేను జ్యువెలరీ బిజినెస్ చేస్తాను. జ్యువెలరీ, ఓకే. వ్యాపారం బాగా జరుగుతుందా? జరుగుతుంది. ఓకే, గతంలో మీరు అంటే వ్యాపారం పరంగా చూస్తూ ఉంటారు మీ ఏరియాలో మొత్తం, మీ ఇంటి దగ్గర కానీ బిజినెస్ పరంగా చూస్తే గతంలో ఈ ప్రాంతం అభివృద్ధి పరంగా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? మేము ఈ కాలనీకి వచ్చి దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. కాలనీ పేరు? శ్రీ సాయిబాలయ్య టౌన్షిప్ ఫేజ్2. ఓకే, 10 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క నాయకుడు కూడా అసలు ఈ కాలనీ గురించి అయితే పట్టించుకున్నది అయితే లేదు. మేడం గారు మొన్న నుంచి ఒక ఈ ఫైర్స్ నుంచి కూడా ఏది కావాలంటే కూడా అది కాలనీకి సమకూర్చుతూనే వచ్చినారు. ఏం చేశారు మీ 5 సంవత్సరాల్లో మేడం గారు చేసిన అభివృద్ధి పనులు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అయితే ఒకటి కాలనీ ఇష్యూ ఉండే అండి, జీవోది సాహెబ్ నగర్ కాలనీలో మెర్జీ అయి ఉండేది. సర్వే నెంబర్ల ఇష్యూ బడంపేటలో మొన్న మెర్జీ చేశారు ఒక 3 ఇయర్స్ బ్యాక్. వాటర్ వచ్చింది, ట్రంక్ లైన్ చేశారు, బాగ్ డ్రైన్ చేశారు, రోడ్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా మేము 10 ఇయర్స్ నుంచి చూడండి, ఒక 3-4 ఇయర్స్ నుంచి కాలనీకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా వస్తుంది. మేడం పనితీరు అంటే అందుబాటులో ఉండడం కానీ మీరు ఏదైనా సమస్య అంటూ వెళ్తే ఆమె తెలుసుకునే విధానం ఎలా ఉంటుంది? ప్రతి ఒక్క సమస్య, ఏ చిన్న సమస్య చెప్పినా కానీ వాళ్ళు వినడం కానీ మాకు టైం కేటాయించడం కానీ ప్రతి ఒక్కటి కూడా మేడం మాకు అందుబాటులో ఉంటారు, ప్రతి ఒక్క సమస్య తెలుసుకునే ఉంటారు. ఓకే, మీరు చెప్పే మాటలు ఇవి కానీ కొంతమంది అందుబాటులో ఉండట్లేదు, సమస్యలు గాలికి వదిలేస్తున్నారు, కేవలం తన స్వార్థం కోసమే అన్నట్టు చెప్తున్నారు, ఇందులో ఏది నిజం అంటారు? వేరే వాళ్ళు అయితే తెలియండి, మా కాలనీ పరంగా అయితే మాకైతే అన్ని ఏది కావాలన్నా మాకు అది చేస్తూనే వస్తున్నారు. అంటే చుట్టుపక్కల కూడా చూస్తున్నాము, మా కాలనీ ఫ్రెండ్స్ రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల, ప్రతి ఒక్కటి వస్తుంది. రోడ్స్ కావచ్చు, వాటర్ కనెక్షన్స్ కావచ్చు, అన్ని మిషన్ భగీరథ లైన్స్ అన్ని కొత్త కొత్త వస్తున్నారు. సో వాళ్ళ ఏరియాలో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు చుట్టుపక్కల అంటే చుట్టుపక్కల ఉన్నారు రిలేషన్స్ వాళ్ళు, ఇట్లా చాలా బాగా జరుగుతుంది. వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ అయినా బాగుంది. ఓకే, సో ఈసారి మళ్ళీ మేడం గెలిచే అవకాశం ఉందంటారా, లేకపోతే ప్రతిపక్షాల నుంచి? మేడం గెలుస్తారండి, మహేశ్వరం నియోజకవర్గం అయితే ఖచ్చితంగా మేడం గెలుస్తారు.